ఇక్కడ విజయవాడనే చెప్తున్నారు నిన్నే దేవినేని ఉమాకు ఏదో జరిగింది అంటున్నారు ఇవని ఏమీ జరగలే నటించి మీరు చేస్తున్నారు ఆ రోజు మా వాళ్ళని ఊ అంటే ఎత్తుకెళ్లి పోలీస్ స్టేషన్ తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఆటోలో కూడా తీసుకెళ్లారు ఇప్పుడు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసం ఎక్కడ ఏ స్టేషన్లో ఉన్నాడో వెతుక్కోవాల్సి వచ్చింది మళ్ళీ తిరిగి రావడానికి బస్ కనెక్షన్ కూడా లేని ఎక్కడో తీసుకెళ్లి పడేసేవాళ్ళు ఇవి అవి ఘోరాలంటే అవి అవి మీరు చేశారు ఈ రోజు మీరు అద్దం ముందు నిలబడి నేను అంటున్నది మాట్లాడుకునేది ఏదో మిమ్మల్ని మీరు అనుకుంటున్నారని నేను భావిస్తున్నా మీకు వర్తించేవన్నీ కూడా అవి సహజంగా ఏ ముఖ్యమంత్రికైనా ఏ పార్టీకైనా అప్లై అవుతాయనే అని అనుకుంటున్నారేమో తెలియదు లేదా మాకు మాత్రమే అంటే మీకు టీడీపీకి మాత్రమే అలాంటి హక్కులు ఉంటాయి ఇంకోరు ఇట్లాంటి చేయకూడదు అనుకుంటున్నారేమో తెలియదు లేదా ఇవి చేయకంటే వాడు రాజకీయం ఎందుకు చేస్తాడనే ఒక పుట్టుకతో వచ్చిన మీకు ఇది ఉండి ఆ రకంగా మాట్లాడుతున్నారో తెలియదు కానీ ఒకటైతే మాట చెప్పగలం మిమ్మల్ని ఏమనాలో మాకు అర్థం కావట్లే కానీ మీరు 40 ఏళ్ళు రాజకీయంలో ఉన్నారు నిజంగా రాజశేఖర రెడ్డి గారు లాంటి నాయకులు ఇంకా పెద్దవాళ్ళు ఎట్లయితే ప్రతి కుటుంబంలో ఒక ఇదే అయినట్టే ఖచ్చితంగా మీకు ఒక స్థానం ఉంది రాష్ట్రంలో మీరు తెలియని వాళ్ళు ఎవరు లేరు ఒకప్పుడు మీరు యంగ్ ఏజ్లో ఉన్నవాళ్ళు అభిమానించిన వాళ్ళు అయి ఉంటారు చాలా మంది ఉండొచ్చు తప్పేం లేదు కానీ అలాంటి వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఎందుకంటే ఇంట్లో పేరులాగా అయిపోయింది ఆయనది ఇంట్లో వాళ్ళు ఒక దశ దాటాక వాళ్ళ బిహేవియర్ చూస్తే ఏ ఇట్లా తయారైనాడు అనుకుంటాం అలాంటి తర్వాత ఇంకేది పెద్ద ఏజ్ వచ్చే కొద్ది ఇట్లా అవుతున్నాడు అనుకుంటాం వృద్ధులైనాక ఒక రకమైన జాలి అన్నా కలుగుతుంది నవ్వన్నా వస్తుంది ఇప్పుడు చూస్తే అట్లా జాలిగా ముచ్చటగా మన ఇంట్లో ఎవరన్నా పెద్దవాళ్ళు అయినాక ఏదో పిచ్చి మాలోకం అని అనుకోవాలా తెలియట్లే లేదు చిన్నప్పటి నుంచి ఉన్న లక్షణాలన్నీ ప్రకోపించి పిచ్చి ముదిరి వార్ధక్యం దానికి తోడై ఇంకా భరించలేనంత స్టేజ్కి పోయాక ఎక్కడైనా పిచ్చాసుపత్రిలో చేర్చి కట్లు కట్టేసేయాల్సిన మన కుటుంబ సభ్యుడా అని అన్నా అనుకోవచ్చు ఎందుకంటే ఆయన మన జీవితాల్లో భాగం చంద్రబాబు నాయుడు గారిని నేనేదో ఆయన ఎక్కడ వేరే ఆయనగా చూడట్లా బయట వ్యక్తిగా చూడట్లా లేదు మల్టిపుల్ మెంటల్ డిజార్డర్స్తో ఒక అపరిచితుడు ఎన్లో ఉన్నాడా అని అన్నా అనుకోవాలి లేదంటే ఈ మధ్య అందరూ ఆయనకు బిరుదులు ఇస్తున్నారు మహానటుడు అని మహా పెద్ద ఎన్నిహాలన్నా పెట్టచ్చు చంద మన ఎన్టీ రామారావు గారు ఎక్కడ పోవాలి ఆయన ముందు అలాంటి నటుడన్నా అనుకోవాలి లేదా వార్ధక్యం వచ్చింది అమస్తమానం అంటాం మా వైపు సెనిలిటీ అప్పుడు కొంత వింటుంటాం వినేసి ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేస్తుంటాం అట్లని వదిలేయాలనా అని కూడా అనిపిస్తుంటుంది అయితే ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో మనిషి అయితే వదిలేయచ్చు లేకపోతే రూమ్లో పెట్టి డోర్ వేసి చేయొచ్చు ఇప్పటికే ఆయన ఓ పార్టీ అధ్యక్షుడు అది ఏం పార్టీ రూలింగ్ పార్టీ ఆయన చెప్పినట్టే ఎంత 40 ఏళ్ల ఆయన చరిత్ర పక్కకు పెట్టి 25 ఏళ్ళు పార్టీ అధ్యక్షుడు అది కూడా రూలింగ్లో ఎక్కువ కాలం ఉన్న పార్టీ అధ్యక్షుడు అది కూడా 12 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు అది కూడా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా 12 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడు ఆయనకాయన ఈరోజు చెప్పుకున్నది నాయకుడు ఈయన చెప్పేది ఎట్లేదన్నా ఏదో మెదళ్లలో ఎక్కి పాడు చేసే అవకాశం ఉంది అందువల్ల భయమేస్తుంది ఇలాంటి వాళ్ళని చూస్తే భయమేస్తుంది కట్టడి చేయాలనిపిస్తుంది కానీ చేయలేము ఇదేమో డెమోక్రసీ చేయలేము కానీ ఒకటైతే చెప్పదలుచుకున్నా కళా వెంకట్రావు గారిని పిలవచ్చు ఆ కేసు ఏవో డీటెయిల్స్ చెప్పి చూస్తే దాంట్లో ఈయన ఉన్నారు ఇంకా ఉన్నారు ఒకవేళ అనుమానం వస్తే ఈయన పిలిచి పోలీసులు ప్రశ్నించవచ్చు లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా వస్తే ఆయనైనా ప్రశ్నించవచ్చు ఇంకోనైనా ప్రశ్నించవచ్చు అది వాళ్ళ డ్యూటీ ఆయన ఇంతకుముందు అదే చేశారు సో వాటిని పొలిటికల్గా ఏమన్నా ఫైట్ చేయాలి కానీ మొత్తం డిపార్ట్మెంట్లన్నీ డిమారలైజ్ చేసి వాళ్ళని ఇచ్చేసేసి దాని నుంచి ఏదో ఆశించడం అనేది తప్పు ఆ తప్పు ఆయన కంటిన్యూస్ చేస్తున్నారు ఇంకో విషయం మర్చిపోయారు ఏమైనా ఇది కాదు పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఉండకూడదు అనేది మీ దగ్గర నుంచి నేర్చుకోవాలి మీ పాలనలో నుంచి నేర్చుకోవాలనే విషయం చెప్పదలుచుకున్నాం జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తి దాడి జరిగితే ఎవరైనా సరే లోపల వాళ్ళకి ఎలాంటి ఆలోచనలు ఉన్నా పైకి ముందు సానుభూతి దాని మీద ఏదో పరామర్శించి ముందు ఏం జరగలేదు కదా దోషులు ఎవరు పట్టుకుంటాం ఎక్కడ వదలము పక్కటి ఏదో ఇట్లాంటి ఎలా మాట్లాడాలి
అరగంట తిరగకముందు చెవి పిండి డీజీపీని, అప్పటి డీజీపీని కూర్చోబెట్టి ఆయన అభిమానేజ్ చేశారని ఒక స్టేట్మెంట్ ఇప్పించి పడేశారు. ఇంకా తర్వాత ఇదంతా నటనాన్ని ఎంతవరకన్నా పోతూ పోయారు. ఆ కేసు ఏం చేస్తున్నారు, ఎలా ఏం చేయాలనుకున్నారు అనేది ఆ రోజే అర్థమైపోయింది. అలాగే ఏబీ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఈరోజు కూడా అతను అందరి నోర్లలో నానుతుంటాడు. అప్పట్లో సర్వాంతర్యామి, అతను ఏదో మొత్తంగా తిప్పగలడు, చక్రాన్ని తిప్పగలడు. ఆయన ఎక్కడ ఏ ఇళ్లలో ఏం జరుగుతుందో, ఏ చిట్టా ఎక్కడ తిప్పొచ్చో, ఎవడిని ఎక్కడ మెలి పెట్టచ్చో, మొత్తం ఇక్కడి నుంచి ఆపరేట్ చేసే మహాశక్తి కింద అప్పట్లో జరిగింది. చేసేవాడు కూడా, ఇంక్లూడింగ్ ఆ వ్యక్తి నేను కూడా కోర్టులో వేసిన, నన్ను కూడా ఏదో అసాంఘిక కార్యకలాపాలు, దేశద్రోహం, దాని కింద ఏదో ఫోన్ ట్యాపింగ్ చేయడం కోసం నా నెంబర్ కూడా సక్సెస్ అప్పుడు పంపించారు. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సబ్వర్ట్ చేసి వాళ్ళ డ్యూటీలు కాకుండా మీ సొంత దీనిల కోసం వాడుకున్న చరిత్ర గత 2014-19 మధ్య మీరు ఎట్లా జరిగిందనే విషయం మొత్తం అందరికీ తెలిసిందే, పిల్లలతో సహా. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఈరోజు మీరు మాట్లాడుతుంటే అడ్డం ముందు నిలబడి మిమ్మల్ని మీ మొహం మీద మీరు ఉమ్ముకున్నట్టు, మిమ్మల్ని మేము తిట్టుకున్నట్టు, ఏ బతుకని చెప్పి మీరు మిమ్మల్ని అనుకున్నట్టు అనిపించింది తప్ప, మా పార్టీని కానీ మా ఇప్పుడున్న ప్రభుత్వం, మా ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారి కానీ అత్త గురించిందైతే నేను అనుకోవట్లా. అయితే ఇంతకుముందు అన్నట్టు ఎంత చెడ్డా, మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఒక పార్టీ హెడ్ చేస్తున్నారు, పెద్ద రీజనల్ పార్టీ, ఇన్నాళ్ళు అధికారంలో ఉన్నారు, మళ్ళీ ఎట్టో ఒకటి అధికారంలోకి రావాలనుకుంటున్నారు కాబట్టి కొంతమంది అన్నా దీనివల్ల అపార్థాలు చేసుకుంటారు, ఏదేదో ఊహించుకుంటారనే ఉద్దేశంతో ఇంతసేపు దీని గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పటికీ మళ్ళీ చెప్తున్నాము, నిన్న జరిగింది కళా వెంకట్రావు గారి అరెస్టు కాదు, అరెస్ట్ అన్నందుకు మీరు తప్పు మాట్లాడారు, మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోకుండా కూడా మాట్లాడినందుకు ప్రతిపక్ష నాయకుడుగా కాదు, కనీసం ఓ బాధ్యతాయుతమైన సిటిజన్గా, పౌరుడుగా కూడా మీరు అర్హత కోల్పోయారని నాకు పర్సనల్గా అనిపిస్తుంది. ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడారేమో చంద్రబాబు నాయుడు గారు అనేది నాకు అనిపిస్తున్న అంశం. సేమ్ కేసు ఇత్త ప్రవీణ్ చక్రవర్తి అనే అతని గురించి మాట్లాడు. ప్రవీణ్ చక్రవర్తి అనే వ్యక్తి గురించి కూడా ఆల్రెడీ అరెస్ట్ అయిపోయిన నుంచి అరెస్ట్ కాలేదని, పైగా డ్యామేజింగ్గా డెరగేటరీగా డీజీపీ ఇంట్లో ఉన్నారా, సీఎం ఇంట్లో ఉన్నారా అనడం, రాజారెడ్డి కాన్స్టిట్యూషను, జగన్ కాన్స్టిట్యూషను, ఐపీసీ జగన్ దా, జేపీసీనా, ఇట్లాంటి మాటలు మాట్లాడడం పడికట్టు మాటలు. ఎవరు పవన్ కళ్యాణ్ లాంటి గారి వారి అంటే అప్పుడప్పుడు వచ్చే వీళ్ళలాగా ఉండే వాళ్ళకి సరిపోతుందేమో, కానీ మీలాగా వృత్తి రాజకీయ నాయకుడిగా 40 ఏళ్ళు ఉన్న వాళ్ళకైతే ఇది శోభించదు. మీ పతనాన్ని మీరు అదో మీ పతనం ఆల్రెడీ అయిపోయారు, అక్కడే ఉండి కొట్టుకుంటూ మాట్లాడుతున్నారు, ఇళ్ళగలు కొట్టుకుంటూ అని అనిపించే రకంగా ఉందని చెప్పడానికి కొంచెం బాధగా ఉంది, బట్ దట్ ఈస్ అ ఫ్యాక్ట్. Hi, this is Trisha. I'm Radhika Apte. Vasan Krishnamundi. Neen Ali Matratnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.